నేషనల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూలు రాబడుతోంది వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో ముందుకెళ్తోంది డీవీవీ దానయ్య నిర్మాతగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందించిన ఈ సినిమా తొలి ఐదు రోజులు మంచి వసూళ్లు వచ్చాయి మరి ఆరో రోజు ఈ సినిమా వసూళ్లు ఏ విధంగా ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం నాని నటించిన సరిపోదా శనివారం మంచి టాక్తో ముందుకు సాగుతోంది ఆంధ్ర నైజంలో స్ట్రాంగ్ హోల్డ్తో కలెక్షన్లు సాధిస్తోంది ఇప్పటికే అంతేకాదు తమిళ్ కన్నడ కేరళ హిందీ బెల్ట్లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ సినిమా ఓవర్సీస్లో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది ఇక మూడో రోజు అత్యధిక వసూళ్లు సాధించింది ఓవర్సీస్ మార్కెట్లో డీవీవి దానే నిర్మించిన ఈ సినిమా తొలి రోజు అయితే భారీ వసూళ్లు రాబట్టింది తెలుగులో పదహారు కోట్ల గ్రాస్ తీసుకువచ్చింది తమిళ్లో డెబ్బై ఐదు లక్షల గ్రాస్ మలయాళం నలభై లక్షల గ్రాస్ కన్నడ కోటిన్నర గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది అమెరికాలో ఏడున్నర లక్షల డాలర్ల వసూళ్లు నమోదు చేసింది ఇక నాని సినిమాల్లో అత్యద్భుతమైనటువంటి కలెక్షన్స్ తీసుకువస్తోంది నార్త్ అమెరికాలో తొలి రోజు సుమారు ఈ సినిమా ఇరవై నాలుగు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ నమోదు చేసిందని నిర్మాత అధికారికంగా ప్రకటించారు ప్రపంచవ్యాప్తంగా ఇక రెండో రోజు కలెక్షన్స్ కూడా ఎదిరిపోయాయి నైజాం ఆంధ్ర ప్రాంతాల్లో కలిపి ఆరు కోట్లు నికరంగా వచ్చింది తమిళ్లో డెబ్బై ఐదు లక్షలు మలయాళం యాభై లక్షలు కన్నడలో కోటి ఇరవై ఐదు లక్షలు వసూళ్లు వచ్చాయి కన్నడ సినిమాల్లో అత్యద్భుతంగా ఈ సినిమాని అక్కడ ఆదరిస్తూ ఉన్నారు కన్నడ వ్యాప్తంగా కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది మొత్తానికి పది కోట్ల రూపాయల గ్రాస్ వసూలు తీసుకువచ్చింది రెండు రోజులకి ఓవర్సీస్లో ఈ సినిమా వన్ మిలియన్ డాలర్ క్లబ్లోకి చేరింది మూడో రోజు రెండో రోజుకి ఈ సినిమా ఎనిమిదిన్నర కోట్ల రూపాయల వసూలు చేసింది ఈ చిత్రం రెండు రోజుల్లో దాదాపు ముప్పై నాలుగు కోట్లకు పైగా వసూలు రాబట్టింది మూడో రోజు చూసుకుంటే ఇరవై కోట్ల రూపాయలు తీసుకువచ్చింది ఈ సినిమా నాలుగో రోజు ఆదివారం కావడం సినిమా వసూళ్లు వీకెండ్లో మరింత పెరిగాయి నాలుగు రోజులకి అరవై ఎనిమిది కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది వాస్తవంగా చూస్తే ఏపీలో తెలంగాణలో పక్క భారీ వర్షాలు వరదలు ఉన్నాయి అయినా సరే చాలా ప్రాంతాల్లో సూపర్ హిట్ టాక్తో దూసుకువెళ్తోంది హౌస్ఫుల్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల అయితే గ్యాప్ అనేది ఒక ముప్పై శాతం వరకు కనిపిస్తోంది ఒకవేళ ఈ వర్షాలు వరదలు లేకపోయి ఉంటే తొంభై ఐదు శాతం ఆక్యుపెన్సీ కనిపించేది తొలివారం అంటున్నారు అనలిస్టులు ఇక నాలుగు రోజులకి అరవై ఎనిమిదిన్నర కోట్లు దాటింది ఈ సినిమా ఐదు రోజు కలెక్షన్స్ దాదాపు మరో ఏడు కోట్ల రూపాయలు వచ్చాయి దీంతో ఐదు రోజులకి డెబ్బై కోట్ల రూపాయల వసూళ్ళ మార్క్ అందుకుంది ఈ సినిమా టోటల్గా ఐదు రోజులకి డెబ్బై కోట్ల ఇరవై లక్షల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది నేడు కలెక్షన్స్ మరో ఏడు నుంచి ఎనిమిది కోట్ల మధ్య రావచ్చు అంటున్నారు ఎనలిస్టులు ఎనభై కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాని రూపొందించారు వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపడను మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి